హైదరాబాద్ లో బంగారం దొంగతనం చేసే ముఠాను పట్టుకున్నామని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. వీళ్ల నుంచి 1832 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులను అభినందించారు సిపి సుధీర్ బాబు. మరోవైపు బాలాపూర్ లో 5000 మందికి పైగా రోహింగ్యాలున్నారని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. బంగ్లాదేశ్ ఘటన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి వారిపై నిఘా ఉంచామన్నారు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర మొత్తం 1832 గ్రామ్స్ గోల్డ్ను మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి, ట్రావెల్ బస్సెస్లోనే ఎక్కువ అఫెన్స్ చేస్తున్నారు. ఇది ఎలా ఇన్వాల్వ్ ఉంటుందంటే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఏ సీట్లో ఈ వ్యక్తి కూర్చున్నాడు, ఎటువంటి బ్యాగ్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టారనేది చాలా ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని వాళ్ళ సిస్టమ్లో ఎక్కడో ల్యాబ్స్ ఉంది, దానివల్ల స్పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్ తీసుకొస్తున్నారు. తీసుకొని ఈ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు దీన్ని బస్సు వెనుక ఫాలో అవుతున్నారు, క్రేటా వెహికల్లో వైట్ కలర్ క్రేటా వెహికల్ మన రెఫరెన్స్ చేశారు, కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎన్ని మెథడ్స్ మార్చి, ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి ఎంత మెథడ్స్ మార్చినా క్రిమినల్ పట్టుకునే విధంగా సిస్టమ్ ఎవాల్వ్ ఉంది కాబట్టి మనకు వాళ్ళు చేసిన అన్నింటినీ మనం ఓవర్కమ్ అయ్యి పట్టుకోవడం జరిగింది. ఇతను ఆ కారు నుంచి డైరెక్ట్గా వచ్చి బస్సులో నుంచి ఈ ఒకటే ఈ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అది ఒకటి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. రిసీవర్స్ను ఐడెంటిఫై రిసీవర్స్ దగ్గరికి వెళ్ళి అమ్మాలని చేసిన ప్రయత్నం భాగంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ గ్రేట్ ఎఫర్ట్స్ చేసిన అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను. భువనగిరి డీసీపీ గారు రాజేష్ చంద్ర ఆయన నేతృత్వంలో టోటల్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సిహెచ్ లక్ష్మీనారాయణ అడిషనల్ డీసీపీ భువనగిరి, పి మధుసూదన్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ చౌటుప్పల్, రవికిరణ్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ భువనగిరి, ఇవి ఆఫీసర్స్ పరంగా. అంతేకాకుండా ఇన్స్పెక్టర్స్ అండ్ అదర్ ఆఫీసర్స్లో అశోక్ రెడ్డి ఇన్స్పెక్టర్ చౌటుప్పల్, మసియుద్దీన్ అడిషనల్ ఇన్స్పెక్టర్ చౌటుప్పల్, యాదగిరి ఎస్ఐ పోలీస్ చౌటుప్పల్, దాని తర్వాత తక్షోద్దీన్ ఎస్ఐ తుర్కపల్లి, దెన్ జి శ్రీనివాస్ ఎస్సీ బొమ్మల రామారావు, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్ బొమ్మల రామారావు, వీళ్ళందరూ చేసిన గుడ్ ఎఫర్ట్స్ మూలంగా ఈ డిటెక్షన్ జరిగింది. మన కంట్రీ యొక్క టెరిటరీ ఇంటెగ్రిటీ కానీ, మన కంట్రీ యొక్క సేఫ్టీ, మన ప్రజల యొక్క సేఫ్టీ అన్ని పర్స్పెక్టివ్లో మేము సిస్టమ్ ఇన్ ప్లేస్, ఈ ఒక్కదాని గురించి అడిషనల్గా కొత్తగా చేసేయం లేదు. వీఆర్ ఆల్రెడీ డూయింగ్. మన దగ్గర ఉన్నటువంటి 5000 కన్నా ఎక్కువ మంది రోయింగ్ చేస్తున్నారు, మన దగ్గర హైదరాబాద్లో ఉన్నారు, మన బల్లాపూర్ పిఎస్ఎంఎస్ ఉన్నారు, వాళ్ళతో మేము రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉన్నాం, వాళ్ళు ఎన్యూమరేట్ చేసినాం జరిగింది, వాళ్ళు ఏమేమి వృత్తుల్లో ఉంటున్నారు కూడా ఉంటున్నారు, వాళ్ళు మన ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇక్కడ ఉండడం జరుగుతుంది కాబట్టి మనము చట్ట ప్రకారం ఏం చేయాలో అని చేస్తాం. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీని చూడాల్సి వస్తుంది, నాట్ ఇన్ హైదరాబాద్ సిటీ అని కాకుండా డిఫరెంట్ బోర్డర్స్ బార్డర్స్ ఉంటాయి, కొన్ని కొన్నిసార్లు క్రాస్ ఓవర్ అవుతుంటారు, ఒక్కొక్కసారి ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయని జరుగుతుంటుంది. అన్నింటినీ కలిపి కొంచెం చెప్పాలి. ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్ ఇంటిగ్రిటీ ఆఫ్ సచ్. మన దేశం సంస్కృతిని మన ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మన స్టాండర్డ్ ఆఫ్ ఫారిన్ పాలసీ ఉందో దాని ప్రకారం